భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కుదురుపాక గ్రామంలో బీజేపీ మండల కార్యదర్శి సట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చాతరాజు రమేష్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 1980లో స్థాపించిన బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ అని, 2 ఎంపీ స్థానాల నుంచి 303 స్థానాలతో దేశంలోనే బలమైన పార్టీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, దేశంలో ప్రస్తుతం రామరాజ్య పరిపాలన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుకూరి సుభాష్, రామగిరి రాజేష్, చాతరాజు అజయ్, మామిడి రాజు, బాలాజీ, కూనమర్ల మహేందర్, తిరుపతి కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుదురుపాక గ్రామంలో కార్యకర్తల నడుమ పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు జనసంఘ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అవతరించి ఈనాడు ప్రపంచంలో అత్యధికంగా పెద్ద పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ ఏదైతే ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు 2 ఎంపీలతో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు 300 పైచిలుగు పార్లమెంటు స్థానాలు ఉండి భారతదేశంలో ప్రపంచంలో శక్తివంతమైన పార్టీగా ఈరోజు గుర్తింపు పొందడం చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతేకాదు రామరాజ్యం మనం చూడలేదు, కానీ ఈరోజు మనం రామరాజ్యాన్ని చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనా విధానంలో ప్రపంచంలోనే మరి అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు నరేంద్ర మోడీ యొక్క పరిపాలన వైపు ఈరోజు చూస్తూ ఉన్నారు. మరి ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ భారతదేశం మొదటి స్థానంలో ఉండడం చాలా సంతోషకరం. నేను ఇంకొక కూడా చెప్తా ఉన్నా, రేపు 2024వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి నేను కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అయినాడు చూస్తే మన కేసీఆర్ గారు మరి ప్రతి గింజ గుంట, ప్రతి 3 పంటలు వేపించి ప్రతి గింజ నేనే గుంట అని చెప్పి అన్న కేసీఆర్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మరి నడ్డి దింపుతా అని చెప్పి అనడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉపాగ్రామిని మాటలు బంద్ చేయి, 2024లో అధికారం భారతీయ జనతా పార్టీ చేకూరుస్తుంది, అప్పుడు నీ బతికేమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎస్పీ గారిని చంపేటంత కోపం ఎవరికి ఉంటుంది? ఈ కేసులో ఈ ఎవిడెన్సే ముఖ్యం. ఆ బాస్టర్ని పట్టుకొని షూట్ చేయాలని ఉంది.